హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏదైనా ఒక దేవుడిపైన మనకు ఉండేటటువంటి భక్తి మనల్ని ఎల్లప్పుడూ ఒక మంచి మార్గంలో నడిపిస్తుంది. మనం ఒక్కసారి ఏదైనా ఒక దేవుణ్ణి నమ్మి ఆ దేవుడి యొక్క భక్తిలో మనస్ఫూర్తిగా లీనమైతే బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని మనం నమ్మి ఆయనను కొలవడం ప్రారంభిస్తే మనం చేసే ప్రతి పనిలోనూ ఆ దేవుడు మనకి కనిపిస్తాడు. చాలా మంది దేవుడిని ఎంతగా నమ్ముతారంటే వారు దేవుడి యొక్క భక్తిలో లీనమై చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. దేవుడిపై ఉండేటటువంటి భక్తి మరియు భయం మనల్ని చెడు పనులు చేయకుండా ఆపుతుంది. అలాగే కష్టపడి ధర్మంగా పనిచేస్తే మనకి ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది అన్న ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది. అయితే ఒక ట్రైన్ లో దేవుడిని అమితంగా నమ్మేటటువంటి ఒక తండ్రి మరియు కూతురు చేసినటువంటి పని ట్రైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపోయేలా చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా ఎంతగానో వైరల్ గా మారింది. ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి తండ్రి మరియు కూతురు ట్రైన్ లో వెళ్తుండగా వారికి నమాజ్ చేసే టైం అవుతుంది. అదే సమయంలో ట్రైన్ లో వెళ్తున్నటువంటి మరొక వ్యక్తి వాళ్ళిద్దరికీ తెలియకుండా సీక్రెట్ గా వారిని వీడియో తీశాడు. వారికి నమాజ్ చేసే టైం అవడంతో ముందుగా అమ్మాయి ట్రైన్ పైభాగంలోని కూర్చునే ప్లేస్ కి ఎక్కి అక్కడ నమాజ్ చేసింది. ఆ తర్వాత ఆమె యొక్క తండ్రి కూడా నమాజ్ చేస్తూ వారి యొక్క దేవుడిని ప్రార్థించాడు. ఈ తండ్రి కూతురిద్దరూ కూడా చుట్టుపక్కల ఉన్న వారు ఏమనుకుంటారు అని అనుకోకుండా తాము నమాజ్ చేసే టైం అవడంతో ట్రైన్ లోనే నమాజ్ చేశారు. నిజంగా భక్తి అంటే అంత నిష్ఠగా ఉండాలి. వారికి తెలియకుండా వారిని సీక్రెట్ గా వీడియో తీసినటువంటి వ్యక్తి ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి భక్తి అంటే ఇంత నిష్ఠగా ఉండాలి అని చెప్పి పోస్ట్ చేశాడు. దాంతో ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయింది. కేవలం ముస్లిం కమ్యూనిటీలో అని మాత్రమే కాదు, హిందూయిజం లో కానీ లేక క్రిస్టియానిటీలో కానీ ప్రతి ఒక్క దేవుడు చెప్పే మాట ఒక్కటే, మీరు గనక కష్టపడి నిజాయితీగా పనిచేస్తే మీకు ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది అని. నిజానికి దేవుడు అంటే గుడిలో ఉండే ఒక రాయి కాదు, దేవుడు అంటే ఒక నమ్మకం. మనం తప్పు చేస్తున్నప్పుడు ఆయన చూస్తాడు అనే భయం, మనకి ఏదైనా ఒక అవసరం వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడులే అన్న ధైర్యం, ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మనం చేసేటటువంటి సహాయం, ఇలా ప్రతి పనిలోనూ దేవుడు విభిన్నమైనటువంటి నమ్మకాలతో మనల్ని ముందుకు నడిపిస్తాడు. చాలా మంది దేవుడిని నమ్మరు కానీ మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అంటూ హింసకు దారి తీస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే వీళ్ళు నిజమైన భక్తులు కానే కాదు, వీళ్ళు కేవలం తాము గొప్ప మరియు తమ యొక్క దేవుడు గొప్ప అన్న అహంకారాన్ని మాత్రమే చూపించుకోవాలి అని అనుకుంటారు. దేవుడిని నమ్మే వారికి ఎవరికైనా సరే ఒక దీపం కూడా దేవుడితోనే సమానం. ఇక్కడ ప్రతి మనిషి నమ్మాల్సిన భావం ఒక్కటే, దేవుడు అంటే మనలో ఉండేటటువంటి ఒక నమ్మకం. ఏ దేవుడు కూడా నా యొక్క ఉత్సవాలు ఆడంబరంగా చేయండి, పక్క మతాలను కించపరచండి అని చెప్పడు. ప్రతి దేవుడు చెప్పేదల్లా మనసులో స్వార్థం, ద్వేషం, ఈర్ష్య వంటి ఎలాంటి భావనలు లేకుండా ప్రశాంతంగా జీవనాన్ని జీవించమని. మనం ఏ దేవుడిని నమ్ముతున్నాం అన్న విషయం ముఖ్యం కాదు, ఆ దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు మరియు ఆయన యొక్క సిద్ధాంతాలు ఏంటి అన్నదే ముఖ్యం. నాకు తెలిసినంత వరకు బైబుల్లో కానీ లేక ఖురాన్లో కానీ లేక భగవద్గీతలో కానీ ప్రతి దాంట్లోనూ ఆ భగవంతుడు చెప్పిన విషయం ఒక్కటే, ఇతరులను బాధ పెట్టకుండా కష్టపడుతూ ధర్మంగా మన బాధ్యతను మనం నిర్వహించాలి. అదే ఒక నిజమైన మనిషి యొక్క ధర్మం. అలాంటి వ్యక్తికి ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. ఏ దేవుడు కూడా మనకి కులం మరియు మతం పేరుతో కొట్టుకు చావండి అని చెప్పడు. ఏ దేవుడు కూడా మనుషుల మధ్య భేదభావాలను సృష్టించలేదు. ఇవన్నీ కూడా కొంతమంది స్వార్థపరులు తమ యొక్క స్వార్థం కోసం, తమ యొక్క స్వలాభాల కోసం ఏర్పరిచినవి. ఒకవేళ మీరు నిజంగానే దేవుడిని నమ్మితే ఆ దేవుడి యొక్క కృప మీ పైన ఎప్పుడు ఉండాలి అని అనుకుంటే గనక గుడ్లకు, చర్చులకు, మసీదులకు వెళ్లి వేలకు వేలు వారికి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వారే ఎంతో మంది నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉంటారు, వారికి మీరు ఎంతో కొంత సహాయం చేయండి. గుడిలోకి వెళ్లి గుడి హుండీలో 1,000 రూపాయలు వేసే బదులు గుడి బయట అడుక్కునే వాడికి 10 రూపాయలు వేయండి సరిపోతుంది. మనం చేసేటటువంటి ప్రతి పనిని ఆ దేవుడు చూస్తూ ఉంటాడు అని ఖచ్చితంగా నమ్మండి. దానివల్ల మీరు ఏదైనా చెడు పని చేసేటప్పుడు ఆ దేవుడు చూస్తున్నాడు అన్న భయం మీలో కలుగుతుంది. ఏదైనా మంచి పని చేసినప్పుడు ఆ దేవుడు మనతో తోడుగా ఉంటాడు అన్న నమ్మకం కూడా మీకు కలుగుతుంది. అయితే మీరు ఏ దేవుడిని నమ్ముతారు మరియు ఆ దేవుడి నుంచి మీరేం నేర్చుకున్నారు అన్న విషయాలు మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఈ వీడియోని ఎండ్ చేయబోయే ముందు ఆ తండ్రి కూతుర్లు చేసినటువంటి ఆ వీడియోని ఒక్కసారి మీరు పూర్తిగా చూడండి. ఈ వీడియోని చూసిన తర్వాత మీరు కూడా నమ్ముతున్నారు కదా భక్తి అంటే ఇలా ఉండాలి అని. మా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియో కింద నచ్చింది అని ఒక కామెంట్ చేయండి మరియు మా వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మా వీడియోస్ మీ వద్దకు ఫాస్ట్గా చేరుకుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.